అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనం ద్వాదశ రాశుల గురించి తెలుసుకుంటున్నాం కదా, ఫిబ్రవరి మాసం గురించి. సో అందులో భాగంగానే ఇప్పుడు మనము మీనరాశి గురించి తెలుసుకుందాం గురుగారు. తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి మాసంలో మీనరాశి వాళ్ళకి ఏ విధంగా గ్రహస్థితి అనేది ఉంది, మీనరాశి వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు శని స్టార్ట్ అయ్యాడు అని. ఎంబటి వేరే గ్రహాల గురించి ఆలోచన చేయరు, శని ఎక్కడ స్టార్ట్ అవుతున్నాడు ఆలోచన చేస్తుంటారు. అంటే మిగతా గ్రహాలు ఏంటంటే అన్ని రోజులు ఉండవు. అంటే రవి, బుధ, కుజుడు 30 రోజులు ఉంటారు, ఒక రాశి నుంచి మరో రాశి మారుతాడు. శుక్రుడు 45 రోజులు, రాహుకేతులు 18 నెలలు, గురువు 1 సంవత్సరం పాటు, శని లాంగ్ రన్లో 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు. ఇక్కడ ఈ ఫిబ్రవరి మాసంలో శని ప్రభావం ఎలా ఉంది మీనరాశి వాళ్ళకంటే శని ప్రభావం తక్కువగా ఉందని చెప్పవచ్చు. దానికి కారణం ఏంటంటే వీళ్ళకి ఈ మీనరాశి వాళ్ళకి ఇటువైపు ఏమో శని, దాని పక్క రాశిలో రాహు, అదొకటి. అయితే మీనరాశి వాళ్ళకి ఏంటంటే తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. అంటే ఆర్థిక ఆదాయం అనేది బాగా పెరుగుతుంది కుజుడి వల్ల. అలానే వీళ్ళకి బుధగ్రహం వల్ల వ్యాపారం అనేది సాగుతుంది. అంటే వ్యాపారం అనేది జాయింట్ వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, సింగిల్గా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే నూతనంగా ఈ బట్టల షాప్ వాళ్ళకి కానీ, జ్యువెలరీ కానీ, అలానే బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళకి కానీ, అలానే నెక్స్ట్ వచ్చేటప్పటికల జీరాక్స్, ఫ్యాన్సీ, ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళకి కానీ, అలానే ఎక్కడ గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి కానీ, అక్కడ పొలిటికల్ లీడర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా సినీ కళాకారులందరికీ కూడా బాగుంటుంది. వాళ్ళకేం పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు మీనరాశి వాళ్ళకి. కుజుడు వల్ల రియల్ ఎస్టేటు వ్యాపారం చేస్తుంటారు, కన్స్ట్రక్షన్ చేస్తుంటారు, వాళ్ళందరికీ బాగానే ఉంది. అంటే ధనం కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది మీనరాశి వాళ్ళు, అంత ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మీనరాశి గురు శుక్రుల యొక్క కలయిక వల్ల వాళ్ళకి ధనం కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది, ధనం చేతికి అందే అవకాశం ఉంటుంది, మొండి బాకీలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. అలా రెండో మిగతా గ్రహాలు మనం చూసామనుకోండి, కుజుడు బాగున్నాడు, అలానే ఇక్కడ జన్మంలో గురువు ఉన్నాడు, అంటే రాశిలో గురు శుక్రుల యొక్క కలయిక ఉంది, గురు శుక్రుల కలయిక వల్ల కూడా అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం, వివాహాలు కావటం శుక్రబలంతో. అలా రవి కూడా బాగున్నాడు జాతకపరంగా. రవి ఏమవుతాడంటే మకర కుంభాల్లో ఉన్నాడు, రవిగ్రహం వల్ల కూడా వీళ్ళకి ఉద్యోగపరంగా స్థిరత్వము, ఉద్యోగంలో ముందుకు వెళ్ళటం, అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ద్వితీయంలో రాహువు ఉన్నాడు. ద్వితీయంలో రాహువు ఉండేదంటే భార్యాభర్తల మధ్యలో కొద్దిగా అవగాహన లోపం అనేది వస్తుంది. ప్రపంచంలో కొన్ని చోట్ల అవగాహన లోపం వస్తూనే ఉంటుంది, అది రొటేట్ అవుతూ ఉంటుంది. మనిషికి ఒక మనిషి మీద భార్యాభర్తలే కాదు, నాట్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండే కాదు, ఫ్రెండ్స్, బంధువులు, రకరకాల వ్యక్తులు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఎవరి మీదో అవగాహన లేకుండా ఉండడం సహజమే. పుట్టినప్పుడు మనిషి పుట్టినప్పటి నుంచి కూడా బంధువులతో కానీ, మేనమామల పెదనాలతో కానీ ఏవో డిస్ప్యూట్స్ ఉంటూనే ఉంటాయి. ఒకళ్ళొకళ్ళకి ఈర్ష్యాద్వేషాలు, మానవుడు అంటేనే ఈర్ష్యాద్వేషాలే, మానవుడు అంటేనే డబ్బు గురించి వెంపర్లాడటం, ఈర్ష్యాద్వేషాలు, ఇవన్నీ లోకంలో సహజం. మానవుడి యొక్క నైజం. అంటే నైజం అంటే ఏమిటంటే పుట్టినప్పుడు అవగాహన కొద్దిగా లేకపోవటం, పరిసరాలను గమనించలేకపోవటం, బుధుడు బుద్ధి కారణం, బుద్ధి కొద్దిగా తగ్గటం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అయితే ఏంటంటే వీళ్ళలో ఏంటంటే అవగాహన, భార్యాభర్తల మధ్యలో అవగాహన వీళ్ళు చేసుకొని జాగ్రత్తగా బయట విషయాలు తీసుకొచ్చి ఇంట్లో గొడవ పడకూడదు. ఎవరి గురించో వీళ్ళు పరస్పరం ఎందుకు గొడవ పడటం, ప్రశాంతంగా ఉండక వాళ్ళు. అందువల్ల ప్రశాంతంగా వాతావరణాన్ని క్రియేట్ చేసుకుని వాళ్ళు కొంచెం తీర్థయాత్రలు, ఎక్కడైతే ఏవైతే ఊర్లో ఉంటున్నారో ఆ ఊరి నుంచి వేరే ఊర్లోకి వెళ్ళటం అలాంటివి జరగాలి. విద్యార్థులకు వచ్చేటప్పుడు అధిక శ్రద్ధతోనే పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. స్త్రీలకు కొన్ని చికాకులు కలుగుతుంటాయి ఆరోగ్యపరంగా. ఆ చికాకులకు ఏమిటంటే కొన్ని మంత్రాలు అనేవి చెప్తాను, ఆ మంత్రాలు వాళ్ళు చదవటం వల్ల వాళ్ళకి బాగుంటుంది. అంటే ఉద్యోగపరంగా బాగుంటుంది, వాళ్ళకి వ్యాపార పరంగా కూడా బాగుంటుంది. ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ.
అంటే మీనరాశి వాళ్ళందరూ కూడా ఎన్నాడుసిన ఏదో ప్రారంభమైందని అబ్బో ఏదో జరుగుతుందని ఏదో జరిగిపోతుందని ప్రపంచం అంతా మునిగిపోతుందని ఏం ఆలోచించాల్సిన పనేం లేదు. ఇవన్నీ కూడా బట్ గోచారరీత్యా మాత్రమే చెప్పాడు. దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ట్రాన్సిట్ సిస్టమ్ ఎప్పుడు కూడా 20-25% మాత్రమే ఫలితం ఇస్తుంది. జన్మజాతకంలో శని గనక బాగుంటే ఇది ఓవర్కమ్ అయిపోయినట్టే. ఆయనకి శని ఏమి చేయడు అక్కడ. శని ఏంటంటే కేవలం బై ఎక్స్పీరియన్స్, ఒక వ్యక్తితో మాట్లాడాలి, ఒక వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం రీసెర్చ్, ఇది అసలు శని అంటేనే రీసెర్చ్ స్కాలర్ అని అర్థం. ఎందుకంటే అనుభవాన్ని నేర్పుతుంది, గుణపాఠం నేర్పుతుంది. ఆ గుణపాఠం అనేది నేర్పడం తప్పేమీ లేదుగా. అంటే మనలో లోపాలను కూడా సవరణ చేస్తుంది అని అర్థం. అందువల్ల శని వల్ల పెద్దగా వాళ్ళు ఆలోచించాల్సిన పని లేదు. శనికి సంబంధించిన పరిహారాలు కొన్ని బొచ్చెడు ఉన్నాయి, వేదాల్లో చెప్పబడింది. అలానే ఆరోగ్యపరంగా కొన్ని మంత్రాలు ఉన్నాయి, ఆ మంత్రాలు చేసుకుంటే సరిపోతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకు వచ్చే అవకాశమే లేదు. అయితే ఏంటంటే మాట్లాడే విధానంలో జాగ్రత్త ఉండాలి. అంటే గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని జాగ్రత్త ఉండాలి. స్త్రీల విషయంలో వీళ్ళు ఈ రాశి వాళ్ళు జాగ్రత్త ఉండాలి. అంటే వాళ్ళతో స్త్రీల విషయంలో జాగ్రత్త అంటే మాట్లాడే విధానంలో చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అంటే ఆఫీసులో కానీ వ్యాపారంలో కానీ, అంటే స్త్రీ పురుషుల మధ్యలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తుంటాయి అనవసరంగా. వాళ్ళ మధ్యలో అవగాహన లోపం ఎందుకు? మీటర్ అండర్స్టాండింగ్ వెళ్తే కలిసి ఉద్యోగాలు చేసుకుంటారు, బాగుంటారు, భార్యాభర్తలు బాగుంటారు, అన్నా చెల్లెళ్ళు బాగుంటారు, అక్కా చెల్లెళ్ళు బాగుంటారు కదా. అందువల్ల ఆ విషయంలో కొద్దిగా కేర్ తీసుకొని మనం ముందుకెళ్ళామనుకోండి బాగుంటుంది. అలానే నోటరీ చేసే వాళ్ళకి, లాయర్స్కి, అంటే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో పనిచేసే హై వాళ్ళకి, డైరెక్టర్స్ కానీ, రిజిస్ట్రార్స్ కానీ, అలానే హైకోర్టు జడ్జెస్ కానీ, లీగల్గా ఉండే వాళ్ళకి, అలానే రిజిస్టర్స్, సబ్ రిజిస్టర్స్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. పొలిటికల్ లీడర్ కూడా కొంత జాగ్రత్త ఉండి మాట్లాడే విధానాన్ని నెమరేసుకుంటూ 1-2 సార్లు హైలైట్ చేసుకుంటూ మాట్లాడటం మంచి జరిగే అవకాశం ఉంటుందమ్మా. గురుగారు, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి ఇంకా మెరుగ్గా ఉంటుందంటారు? ఆరోగ్యం బాగలేని వ్యక్తులకి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని జపించాలి. అదొకటి. తర్వాత ధనం కలిసి రావాలంటే ఓం కుబేరాయ నమః, అదొకటి. తర్వాత వీళ్ళకి మిగతావి కాకుండా అన్నీ కూడా మంచి జరగాలంటే అమ్మవారిని కుంకుమార్చన చేయటం, గణపతి యొక్క ఆరాధన, గణపతి దేవాలయ దర్శనం చేసుకోవటం, వీలైతే ఇంటిలో లక్ష్మీ గణపతి హోమం చేయటం వల్ల కూడా విఘ్నాలన్నీ కూడా తొలగిపోయింది. అలానే శనికి నల్లని ద్రాక్షారసంతో అభిషేకం, ఏదైనా దేవాలయంలో, పురాతన దేవాలయంలో, రష్ లేని దేవాలయంలో, అంటే జనాలు ఎక్కువ మంది లేదు, నువ్వులతో శివుడికి అభిషేకం చేస్తే కూడా ఇది పురాతన పద్ధతి. ఇవి చేసుకోవటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కటి పరిహారాలు వివరించారు గురుగారు, ధన్యవాదాలు. సర్వే జన సుఖనోభవంతో.